అందరికీ నమస్కారం అండి. స్వామివారు తౌట క్షేత్రం నుంచి బయలుదేరున్నాడు. ఇంకొక 10-15 నిమిషాల్లో వస్తాడు. మనమందరం ఇక్కడ సమావేశమైంది మీ అందరికీ తెలుసు. ఈరోజు వసంత పంచమి, అమ్మవారి యొక్క జన్మదినం. ఎందుకు ఈ వసంత పంచమి నాడే అమ్మవారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటాము? ఎందుకు అమ్మ ఈ వసంత పంచమినే ఎందుకు ఎన్నుకున్నది? చాలా రోజులు ఉన్నాయి కదా, మీకు అందరికీ తెలుసు వసంతం కంటే ముందు ప్రకృతి అంతా కూడా, చెట్లన్నీ కూడా ఆకు రాలుస్తాయి. అది ఆకు కాదు, అజ్ఞానం. అంటే అజ్ఞానమంతా కూడా ఆకు రూపంలో తొలగిపోతుంది. తర్వాత ఏమవుతుంది, వసంతంలో ఏమొస్తుంది, కొత్త చిగుళ్ళు వస్తాయి. కొత్త చిగుళ్ళు అంటే ఏంటి, జ్ఞానానికి సూచిక. చిగురు, కొత్త చిగురు అంటే ఏంటి, జ్ఞానం. అంటే వసంత మాసము జ్ఞానానికి ప్రతీక అన్నమాట. అందుకే ఆ జ్ఞానానికి ప్రతీక అయినటువంటి సరస్వతీ మాత వసంత పంచమి నాడు జన్మించింది. వసంత ఋతువు ప్రారంభమవుతుంది. మీరు ఈ శ్లోకం అందరికీ కూడా తెలుసు, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏంటి అసలు సరస్వతి అంటే ఏంటి? దేవత, దేవుడు ఈ పక్కకు పెడదాం. సరస్వతి, సరస్ అంటే ప్రవాహము, సరస్ అంటే చైతన్యము, సరస్ అంటే జలము. కొంచెం వినాలే, ఎక్కువసేపు చెప్పను. ప్రవాహము అంటే మీకు ఫిజిక్స్ ఒకటి చెప్తుందన్నమాట. మనకు 3 స్టేట్స్ ఉంటాయి, ఒకటేమో సాలిడ్, ఇంకోటేమో లిక్విడ్, ఇంకోటేమో గ్యాస్. అంటే ప్రతి ఒక్కదానికి ఏదో ఒక రూపం ఉంటుంది, గ్యాస్కు తప్ప కదా. ద్రవము, ఘనము, అట్లానే వాయువు. మీరు ద్రవము ఏదైతే తీసుకుంటారో ఆ ద్రవానికి ఆకారం ఉండదు, కానీ అది ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం వస్తుంది, అవునా కాదండి? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత్ర అంటే బౌల్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ బౌల్. పాత్ర అంటే ఇంట్లో ఉన్నటువంటి బర్తన్, గిన్నె కాదు. ఈ గిన్నెలో పోస్తే ద్రవం ఈ గిన్నెలో. పాత్ర అంటే మనమే, పాత్ర అంటే నువ్వు, పాత్ర అంటే నేను, క్యారెక్టర్. పాత్ర అంటే క్యారెక్టర్. అంటే జలము రూపంలో, ప్రవాహ రూపంలో ఉన్నటువంటి అమ్మ నీ లోపలికి ప్రవేశిస్తే నీ పాత్రలోకి ప్రవేశిస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఎప్పుడు ప్రవేశిస్తుంది, అందుకే అందులో ఒక మాట అంటాడు, కామరూపిణి అంటాడు. అర్థమవుతుందా? ఒక తుచ్చుడు ఎవడో మాట్లాడాడు కామరూపిణి అంటే ఐటమ్ గర్ల్ అని. అందుకే కామంతో కళ్ళు మూసుకపోయిన వాడికి కామం అంటే అదే కనిపిస్తుంది. కామరూపిణి అంటే నువ్వు ఏ రూపంలోనైతే అనుకుంటావో ఆ రూపంలోకి అమ్మ మారిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నాకొక చెట్టు కనిపిస్తుంది, చెట్టు సరస్వతియే. నేను చెట్టులో సరస్వతిని చూడదలుచుకున్నప్పుడు చెట్టు సరస్వతే అవుతుంది. ఇదే భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనము. అర్థమవుతుందా అండి? ఎందుకు చెట్టు అనేది ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటుంది, ఆక్సిజన్ను మనకిస్తుంది. ఇంతకంటే సరస్వతి ఎక్కడుంటుంది? అంటే చెట్టు లోపలికి కామరూపిణి అయినటువంటి అమ్మ లోపలికి పోతుంది. పాత్ర అక్కడ అదే చెట్టే పాత్ర. మీకు ముఖే సరస్వతి అంటారు. అంటే ప్రతి ముఖములో కూడా సరస్వతి అమ్మవారు దాగి ఉంది. ఇక్కడ కేవలం గురువుల్లోనో, ఋషుల్లోనో, స్వాముల్లోనో కాదు, మీలోనగలదు వాణి, నాలోనగలదు వాణి. అమ్మ మీ లోపల ఉంది, నా లోపల కూడా ఉంది అన్నమాట. అంటే నేను ఇందాకనే చెప్పాను, సరస్సు అంటే చైతన్యము. చైతన్యం అంటే ఏంటి? కదలిక. ఆమె ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశిస్తుందో
నేను ఇందాక చెప్పాను, ద్రవం ఏమవుతుంది, ఏ పాత్రలో పలికి తీసుకుంటే ఆ పాత్రలో అది ఒదిగిపోతుంది. అట్లానే సరస్వతి మీలో పలికి గనక ప్రవేశించినట్లయితే మీ పాత్ర కూడా ఒదిగిపోతుంది. ఎవరైతే ఒదిగిపోతారో వాళ్ళే ఎదుగుతారు. ఒదిగేవాడే కదా ఎదిగేది, ఒదగని వాడు ఎదగరు. అంటే మనం ఏ పాత్రలోకైతే ఒదిగిపోతామో అప్పుడే మన లోపల ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడు ఒదిగిపోతాం మనం? మరి ఎప్పుడు ఒదిగిపోతాం? సరస్వతి మన లోపలికి ప్రవేశించినప్పుడు. అట్లాంటి సరస్వతికి నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకం యొక్క భావం. మీరు చూడండి, సరస్వతి ఎక్కడైనా సరే అంటే ఆ రూపం కనిపించినప్పుడు అంతా తెల్లగానే చెప్తారన్నమాట. మీరు మళ్ళీ చెప్తున్నాను, తెలుపు అంటే ఏంటి? జ్ఞానం. తెలుపు తెలుపుతుంది. ఏం తెలుపుతుంది తెలుపు? జ్ఞానాన్ని తెలుపుతుంది. మరి తెలుపు దేన్ని నలుపుతుంది? నలుపును నలుపుతుంది. నలుపు అంటే ఏంటి? అజ్ఞానాన్ని. నలపడం అంటే ఏంటి? తీసేయడం. తెలుపును తెలుపుతుంది, నలుపును నలుపుతుంది. ఎప్పుడైతే నలుపును నలుపుతుందో గెలుపు మనకొస్తుంది. అర్థమవుతుందా? ఇదే సరస్వతి యొక్క తత్వం. ఆమె ఎప్పటికీ కదులుతూనే ఉంటుంది, కదులుతూనే ఉంటుంది. నిత్య చైతన్య పూర్తి. మనకు సైన్స్ ఏం చెప్తుందంటే, టోటల్ ఇన్ ద యూనివర్స్ దెర్ ఆర్ ఆబ్జెక్ట్స్, ఐదర్ దే ఆర్ ఇన్ మోషన్ ఆర్ ఇన్ రెస్ట్. అంటే మనకు కదిలేవి కనిపిస్తాయి, కదలనివి కనిపిస్తాయి. ఇంతకంటే వేరే వస్తువు ఏది కూడా ఉండదు. కదలనిది కదిలినట్లు చేస్తుంది, కదలకుండా ఉన్నదాన్ని కదిలేటట్లు చేస్తుంది. అదే సరస్వతి. అర్థమవుతుందా? ఇదే న్యూటన్ చెప్పాడు. ఏంటి ఇక్కడ చెప్పాడు? దెర్ ఆర్ త్రీ లాస్ ఆఫ్ న్యూటన్. ద ఫస్ట్ వన్ ఇట్ ఈస్ లా ఆఫ్ ఇనర్షియా. అర్థమైందా? సెకండ్ లా ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్. అండ్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎ రియాక్షన్. ఇవి మీరు ఆల్రెడీ చెప్పుకున్నారు, ప్రతి సెంట్ స్కూల్లో చెప్పి ఉంటారు. ఎందుకంటే మనకు సెంట్ చాలా నిండిపోయింది. అంతే, అంత వాసన బాగా వచ్చి అటువైపే పరిగెడుతున్నాం. ఇందాక చెప్పాడనమాట, చాలా సెంట్లు ఉన్నాయి మన చుట్టుపక్కల. ఆ సెంటు వాసనలో మనం మునిగిపోయినాం. ఏం చెప్తుంది ఇనర్షియా అంటే? అంటే ఇనర్షియా అంటే ఏంటి? ఏ పదార్థమైనా కానీ, ఏ పదార్థమైనా ఏమవుతుంది? తనంతట తానుగా తన స్థితిని తాను మార్చుకోదు. కుర్చీ ఉంది, లక్ష సంవత్సరాలు పెట్టినా కుర్చీ అది అక్కడనే ఉంటుంది. ఎప్పుడు దాని యొక్క స్థితి మారుతుంది? దాన్ని ఎవడో ఒకడు ఫోర్స్ ఉపయోగించి పక్కకు చెప్తే తప్ప దాని యొక్క స్థితి మారదు. ఏదో ఒకటి తిరుగుతుంది, తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా తిరుగుతుంది? ఎవడో ఒకడు ఆపేదాకా తిరుగుతూనే ఉంటుంది. కొంచెం వినాలండి. మరి ఎవరు తిరిగే, కదిలేదాన్ని కదిలించేదెవరు? కదలని దాన్ని కదిలించేదెవరు? కదిలేదాన్ని కదలకుండా చేసేదెవరు? అమ్మ సరస్వతి. దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్. మనము ఉపయోగించేటువంటి బలము, అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ బలము ఏం చేస్తుంది? కదలని వాణ్ణి కదిలించేటటువంటి చేస్తుంది, కదిలేదాన్ని కదలకుండా మారుస్తుంది అన్నమాట. నేను ఇందాక చెప్పాను, ఒక చెట్టు అనేది ఎగ్జాంపుల్. చెట్టులోనే లేదు, రాయిలో కూడా అమ్మ ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? మనసున్నటువంటి శిల్పికి. తన ఉలిలో ఆ మనసు దోల్చినట్లయితే అక్కడి నుంచి తెలుస్తుంది. ఉలికి తెలుస్తుంది అనమాట, రాయి కాదు మనకు రాయి. కానీ ఉలికి శిల్పికి ఏంటి? అమ్మ, అది అమ్మ అని చెప్తుంది అనమాట. ఎందుకు చెప్తుంది? ఆ శిల్పి లోపలికి ఆ అమ్మ ప్రవేశించింది కాబట్టి. ఇదే సరస్వతి యొక్క అది. మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇందుగలడందు లేడను సందేహంబు వలదు చక్రి అని పోతనామాచ్యుడు చెప్తాడనమాట. అమ్మ ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతీ చోట అమ్మ ఉన్నది. మీ చుట్టే వైఫైలో ఉన్నది, అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంది, అప్పుడప్పుడు కనెక్ట్ కాదు. అంతకంటే వేరే ఏమీ లేదు. ఇంకా చివరిగా ముగించే ముందు ఒక విషయం, సరస్వతి శిశు మందిరం. నిజంగా మాకున్న కొన్ని స్టేటస్కి యాక్చువల్గా ఏంటంటే, స్కూల్ నడపడం అనేది
ఇట్స్ ఎ బిగ్ టాస్క్, చాలా చాలా పెద్ద కష్టం. ఇంకొకటి, రెండు విషయాలు చాలా కష్టం. ఒకటి, సరే మాకున్నటువంటి దాని ప్రకారము చూసినా కానీ మేము అంత నిజంగా రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏదో ఉన్నంత వరకు మాత్రం బాగానే నడుస్తుంది మా యొక్క జీవనం. సరస్వతి శిశు మందిర్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ ఒక్కరికో ఏ మతానికో ఎవరికో వ్యతిరేకము కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మతం అనేది చాలా చాలా సంకుచితం, కానీ ఇక్కడ ధర్మం నేర్పబడుతుంది. భారతీయ తత్వానికి మూలమేంటి? వసుధైక కుటుంబం, వసుధ ఏక కుటుంబం. మా తెలుగు సార్ చెప్పేవాడు వసుధ, వసుధాలో లాస్ట్ అక్షరం ఆ, ఏక అకారానికి ఏకారం పరమైతే వృద్ధి, వృద్ధి సంధి అది. అంటే వసుధైక కుటుంబం అనేటువంటి భావనే డెవలప్మెంట్. వృద్ధి అంటే డెవలప్మెంటే. భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏంటి? వసుధైక కుటుంబం. నువ్వు నేను మనది కాదు, వసుధ మొత్తము, భూమి మొత్తము మనము ఒక కుటుంబము. తర్వాత ఎప్పుడో మనకు 2000 సంవత్సరం తర్వాత ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు గ్లోబ్ ఇస్ ఎ బిగ్ విలేజ్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అని ఇప్పుడు చెప్తున్నాడు. కానీ ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందటే భారతీయ సనాతన ధర్మం ఏం చెప్పింది? వసుధైక కుటుంబం, వసుధ ఏక కుటుంబము. వాడు అమెరికా ఓడు కావచ్చు, ఆస్ట్రేలియా ఓడు కావచ్చు, అరేబియా ఓడు కావచ్చు, ఎవడైనా సరే మనం ఒక కుటుంబము. ఇక్కడ ధర్మం నేర్పబడుతుంది, మతం కాదు. దాదాపు నేను ఇక్కడ చెప్తున్నాను విషయం చిన్న వచ్చింది కాబట్టి. మేము ఈ పాఠశాల తీసుకున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత గ్రౌండు, ఇంత అది, అసలు ఎవరికీ తెలియదు, ఎందుకు తెలియదు, ఏంది అసలు పరిస్థితి అని. సరే ఒకసారి మేము చాలాసార్లు మా దగ్గరకు వచ్చింది నడపండి 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 అని. మా మేడం కూడా కొంచెం ఆమె ఆధ్యాత్మిక రంగంలో ఉన్నది, చాలాసార్లు వచ్చింది కానీ ఎందుకో అమ్మ మా లోపలికి ప్రవేశించలేదు. మేము దాన్ని పెద్ద అంత సీరియస్గా తీసుకోలేదు. ఒకనాడు మొత్తానికి అది ఫైనలైజ్ అయింది. దాదాపుగా ఒక నెల రోజుల ముందు, అంటే పోయిన సంవత్సరం గురించి చెప్తున్నాడు, ఒక నెల రోజుల ముందు మాకు పాఠశాల అప్పచెప్పాడు. అంటే జూన్12 నాడు స్కూల్స్ తెరుస్తాయనగా మే 10 నాడు ఏమో అగ్రిమెంట్ అయింది. మేము తీసుకుంటామండి, పాఠశాల తీసుకుంటాం, నడిపే ప్రయత్నం చేస్తాం అమ్మ దయ తర్వాత అని. తీసుకున్న తర్వాత దాదాపుగా మేము, అమ్మ ఉంది వెనకాల, ఏమి ఇక్కడ ఒక్క మాటలో కూడా అబద్ధం కించిత్తు కూడా లేదు. దాదాపుగా ఆమె, నేను బండి బయట పెట్టుకొని కూర్చోవాలి, ఆమె దాదాపుగా ఒక్క 500 నుంచి 600 మంది పిల్లలను ప్రత్యక్షంగా కలిసింది. నిజం చెప్పాలంటే దాదాపుగా 90% మంది మమ్మల్ని నమ్మలే. కారణాలు ఏవైనా కావచ్చు 90% మంది పిల్లలు, మా అంటే పేరెంట్స్, మమ్మల్ని నమ్మలేదు. అంటే 500 మంది పిల్లలల్లో మేము ఒక 100 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. అది కూడా రాలేదు, ఒక 50 మంది మాత్రమే వచ్చినటువంటి, అంటే నమ్మనటువంటి వాళ్ళను గౌరవిస్తున్నాము, నమ్మినటువంటి వాళ్ళ ప్రతి ఒక్క పేరెంట్కు కూడా శతదా వందనాలు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం, మీ నమ్మకం లేకపోతే ఎవరేం చేయలేరు. అందరూ కూడా డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ టీం. వాళ్ళు అంటే డాక్టర్ చేయి దాకితేనే మన రోగం సగం తక్కువైతుందట. ఎందుకు తక్కువైతుంది? నమ్మకం. దాన్నే మనకు ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. వాళ్ళు ఏది ఇచ్చినా సరే నీ చేతి మాత్రం వైకుంఠ యాత్ర అంటారనమాట. అంటే అది వేరే విషయం కానీ, వాళ్ళు ఒకసారి మాత్ర ఇచ్చిండ్రు అనుకోండి మనకు రోగం తగ్గిపోతుందన్నమాట. నమ్మకం. ఇక్కడ కూడా అంతే, ఏదో చెప్తారు అని నమ్మి కొంతమంది వచ్చిండ్రు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, నేను ఇంతకుముందే చెప్పానమాట, చాలామంది హైందవ సోదరులు మమ్మల్ని నమ్మలే, కానీ కొందరు వేరే మతాల యొక్క వాళ్ళు మాత్రం నమ్మిండ్రు, పంపిండ్రు కూడా. ఇక్కడ సరస్వతి శిశు మందిర్ పేరు చూసిండ్రు, అమ్మవారిని చూసిండ్రు, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసిన, అయినా సరే నమ్మి ఇక్కడికి పంపిండ్రు. వాళ్ళకి ఇంకా కృతజ్ఞతలు. నేను ఇంతకుముందే చెప్పానమాట, ఇక్కడ మతం బోధించబడదు, ధర్మం బోధించబడుతుంది. ధర్మం అనేది ఉత్కృష్టమైనటువంటిది. మతం అనేది నేను, నా దేవుడు, నా మతము అనేది చాలా చాలా సంకుచితత్వం.
కానీ హైందవం ఎప్పుడు కూడా ధర్మాన్నే బోధిస్తుంది. ఆ ధర్మ రక్షణకు కట్టుబడి ఉన్నటువంటిదే ఈ పాఠశాల. ఒక్క చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మనకు చాలా చాలా ధర్మం నిలబడాలంటే నాలుగు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు పాటించాలి. ఒకటి, ఒడి. ఏం ఒడి? అమ్మ ఒడి. అమ్మ ఒడిలో ఉన్నప్పటి నుంచే ఏం చేయాలి? ధర్మం గురించి చెప్పాలి. ఎప్పుడో వాడు అమెరికా పోయిన తర్వాత మనం హాయిగా మనకు తీరిక దొరికింది అని అప్పుడు ధర్మం మీద కూర్చుంటే మన మాట ఎవడూ వినడు. మన దగ్గర మన పిల్లవాడు మన ఒడిలో ఉన్నప్పుడు ధర్మం గురించి చెప్పినట్లయితే ఆ ధర్మం అనేది రక్షించబడుతుంది. ఆ ధర్మం అనేది తర్వాతి తరానికి ఏం చేస్తుంది? అందించబడుతుంది. అంతేకాకుండా వానికి నిరంతరము వాడు 25 ఏళ్ళు అమెరికా పంపేదాకా వానికి అన్ని పాడుబుద్ధులు చెప్పి చేతగాని స్థితిలో కట్టెలు పట్టుకొని ఇంకా అప్పుడు ధర్మం గురించి భజన చేసుకుంటూ కూర్చుంటే ఆ ధర్మం నిలబడదు. ధర్మం యుక్త వయసులోనే, బీజంలోనే, మాతృ గర్భంలో ఉన్నప్పుడే ధర్మం నేర్పండి. అది ఒడి. రెండవది బడి. ఇదే శిశుమందిర్. ఐ కెన్ ఛాలెంజ్ యూ. మేము తిరిగినాం, ప్రతి ఒక్క పిల్లగాని దగ్గరికి తిరిగినాం. తిరిగినప్పుడు ప్రతి స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కూళ్ళ పిల్లగాళ్ళను కూడా టెస్ట్ చేసినాము. వాళ్ళ అందరికీ చాలా 90% మంది, ఐ కెన్ ఛాలెంజ్, 90% మంది పిల్లలకు ఆలు రావు. 90% మంది పిల్లలకు ఆలు రావు. కానీ చాలా చాలా పెద్ద పెద్ద స్కూళ్ళ పేర్లు చెప్పినారు వాళ్ళు. అంటే పెద్ద స్కూల్కు పంపిస్తే చదువు వస్తుంది అనేది భ్రమ. ఇట్స్ అ ఇల్యూషన్. అది భ్రమ, అబద్ధం. పెద్ద స్కూల్కు పంపిస్తే పెద్ద చదువు వస్తుందని, ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చదివిస్తేనే ఇంగ్లీష్ వస్తుందని, అబద్ధం. అది భ్రమ. అది కనుక ఆ భ్రమని వీడండి. ఇక్కడ కూడా ఇంగ్లీష్లో చెప్తాము, ఆధునికత చెప్తాము, కానీ ధర్మయుతంగా, ధర్మబద్ధంగా చెప్తాము. బయట 20,000 ఫీజు వసూలు చేస్తే అదే విషయాన్ని మేము చాలా చాలా తక్కువ లాభ అపేక్షతో 10,000కే చెప్తాం. ఖచ్చితంగా అమ్మ వెనుక ఉంది, మేము మాట తప్పం. అది బడి. అది మీరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీది. మూడవది గుడి. మనందరికీ తెలుసు, గజ్వేల్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా ఉత్సాహం ఉంటుంది. ఐందవ సోదరులకు చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానిలో ఎలాంటి అది లేదు. నాలుగవది సడి. సడి అంటే ధ్వని. ధ్వని చేయాలి. అవసరమైన వచ్చినప్పుడల్లా మన ధర్మ రక్షణ కోసం ఏం చేయాలా? మన వాణిని, మన వాక్కును ఇవ్వాలి. ఏదో మనం ఇంట్లో కూర్చొని వాడు చేస్తాడు వీడు చేస్తాడు కాదు, అవసరమైనప్పుడు అల్లా కూడా ఏం చేయాలా? సడి చేయాలి. ఒడి, బడి, గుడి, సడి. ఈ నాలుగు గనక ఏకమైతే ఖచ్చితంగా మన ధర్మం పరిరక్షించబడుతుంది. మన ధర్మం పరిరక్షించబడితే విశ్వం మొత్తం, వసుధ మొత్తం పరిరక్షించబడుతుంది. ధన్యవాదాలు. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.